అంత విక్రమార్జు గారికి, కొత్త ప్రభాకర్ గారికి, శ్రీమతి నందిని మల్లు గారికి, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ గారు వంటి వేదిక మీద రావాల్సింది. ఆ ముహూర్తం సాధారణంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది. వారితో పాటు వారి సభ్యులని శ్రీమతి నందిని మల్లు గారు, వారు కూడా అమ్మవారికి బంగారు బోనస్ సమర్పించడం జరిగినది. అదేవిధంగా మన ఇన్ఛార్జ్ మంత్రి కొండ ప్రభాకర్ గారు చేసిన వారు కూడా స్వాగతం చేశారు. వారు మాట్లాడుతున్నారు. బోనాల కార్యక్రమం తొందర తొందరగా భక్తులకు ఇబ్బంది లేకుండా తొందర తొందరగా జరపాలని కోరుతున్న బోనాల తొందర కూడా దయచేసి ఇప్పుడు రాజ్యసభ సభ్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారు మనం ఉద్దేశించి మాట్లాడుతూ మన పాత బస్సు బిడ్డ చాలా చిన్న వయసులోనే రాజ్యసభ ఎన్నిక గారు నిజంగా మనందరూ అదృష్టము. వారిని మాట్లాడుతూనే కోరుతున్నాను. ఈ సంవత్సరం కూడా ఎంతో పెద్ద ఎత్తున కూడా నా దర్వాజా సింహవాణి మహాకాళి తల్లి బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయి. మీ అందరికీ తెలుసు, ఈ సంవత్సరం ప్రభుత్వం చేంజ్ అయిన తర్వాత పెద్దలు ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు ప్రభుత్వం తరఫున ఈరోజు దర్శనానికి రావడం జరిగింది. మీ అందరికీ తెలుసు గతంలో ఎంత పెద్ద ఎత్తున బోనాలు పండుగ జరుగుతున్నారో, అదే సమయంలో ఈరోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా భక్తులకు ఇబ్బంది కలగకుండా గుడిలన్నీ కూడా ఎంతో మంచిగా బోనాలు చేసుకోవాలని ప్రియ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, స్థానిక ఇన్ఛార్జ్ మినిస్టర్ పున్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా ఎన్రోల్మెంట్ మినిస్టర్ మరి అదేవిధంగా సూర్యకర్మ గారు అందరు కలిసి పెద్దలు మల్లు భట్టి ఉప ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ప్రతి గుడికి కూడా అదేవిధంగా శ్యామల గారు ఇచ్చేసారు, వారు కూడా స్వాగతం సుస్వాగతం. మధు కొండా సురేఖ గారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రులు, అదేవిధంగా కేంద్ర మంత్రి అయ్యారు శ్రీ బండి సంజయ్ గారు కూడా ఇచ్చేసారు. వార్త చాలా ఇంట్రెస్ట్ గా, ఎందుకంటే వారికి చాలా అనుభవం ఉన్నది. అక్కడ వరంగల్ సమ్మక్క సారక్క జాతర చేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ అనుభవంతో రెండోసారి పైకి రండి బండి సంజయ్ గారు. కేంద్ర మంత్రి గారు బండి సంజయ్ గారు వారిని వేదిక కోరుతున్నాము. కేంద్ర మంత్రి వర్యులు బండి సంజయ్ గారు వేదిక వెళ్ళవలసిన కోరుతున్నాము. రండి అన్న కిరణ్ కుమార్ రెడ్డి. మహాకాళి అమ్మవారి బోనాల ఉత్సవ సందర్భంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ప్రజలకు సౌకర్యవంతంగా దర్శనం చేసుకునే అవకాశం కల్పించిన కమిటీ అందరికీ కూడా, ఇక్కడ వచ్చిన భక్తులందరికీ, గుడిలో ఉన్న పూజారులకు, అధికారులకు, మరి ఇప్పుడు ఎన్ని చేసినటువంటి కేంద్ర మంత్రి సోదరులు బండి సంజయ్ అన్న గారికి, ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకు, భక్తులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. మరి ఈసారి బోనాల ఉత్సవాలు ఒక దేవాదాయ శాఖ మంత్రిగా నేను జరిపించే అవకాశం రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాను. మరి దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఏ పార్టీ అయితే తెలంగాణ ఇచ్చిందో ఆ పార్టీని అధికారంలో తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన పార్టీ ప్రభుత్వం చేతుల మీదుగా అమ్మవార్లు దశాబ్ది ఉత్సవాలు బోనాల ఉత్సవాలు జరుపుకోవడం, మరి అందులో మేము కూడా భాగస్వామ్యం కావడం చాలా హ్యాపీగా ఉంది. మరి గతంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ ఈసారి మాత్రం ఎక్కడా చిన్న వీసమెత్తు అసౌకర్యం కూడా మరి బోనాలు తెచ్చేటువంటి భక్తులకు కానీ దర్శనానికి వచ్చేటువంటి ప్రజలకు కానీ కనుగొద్దు అని చెప్పి మేము చాలా చాలా మీటింగులు కండక్ట్ చేసి అన్ని డిపార్ట్మెంట్స్ను కూడా కోఆర్డినేట్ చేసి ముఖ్యంగా పోలీస్ బందోబస్తు ఎక్కువగా పెట్టాలి, చిన్నపిల్లలు ఉన్నటువంటి తల్లిదండ్రులను కానీ ముసలి వాళ్ళను కానీ మహిళలను కానీ అదేవిధంగా ఎవరైతే జోగినీలు ఉన్నారో వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ప్రత్యేక దర్శనం కల్పించాలని, విఐపి దర్శనానికి గంటలు గంటలు వాళ్ళని వెయిట్ చేపించొద్దని, ఆయన 2 నిమిషాల కంటే ఎక్కువగా కూడా విఐపిలో మరి గుళ్ళల్లో ఉండకూడదు, సామాన్య భక్తులకు ఇబ్బంది కలగకూడదు అని చెప్పి అన్ని రకాల ఆదేశాలు కూడా ఇచ్చి మరి ఈసారి బోనాలు ఎక్కడా కూడా చిన్న ఇబ్బంది కలగకుండా భక్తులకు మరి జరిపించిన ఘనత అన్ని డిపార్ట్మెంట్లది అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఉన్న కమిటీలు అక్కడ కూడా చాలా బాధ్యతతో అక్కడ సౌకర్యాలను చూసుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి అధికారులతో కోఆర్డినేట్ చేసుకొని మంచి అలంకరణ చేసి
మరి మంచి మార్గం ఏర్పాటు చేసి ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా బోనాలు సమర్పించే అవకాశం కల్పించి మొక్కులు చెల్లించుకునే అవకాశం కల్పించిన అందరికీ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ బోనాలన్నింటివి మనం సమర్పించి మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మనకు ఏం కావాలో అమ్మవారికి చెప్పుకొని మళ్ళీ వచ్చే సంవత్సరం మీ దగ్గరకు వస్తాం తల్లి అని ఆశీర్వాదం తీసుకొని వెళ్తారు. మరి అదేవిధంగా రైతులు మంచి వర్షాలు రావాలని, మంచి పంటలు పండాలని, మనం ప్రజలందరం కూడా ఆరోగ్యంగా ఉండాలని, మనం తెలంగాణ అభివృద్ధి పథంలో నడవాలని చెప్పి నేను అమ్మవారిని కూడా మొక్కుకుంటూ మరి రేవంత్ రెడ్డి గారికి ఒక స్థైర్యాన్ని ధైర్యాన్ని మరి ఆర్థిక బలాన్ని కూడా ఇచ్చి మరి బంగారు తెలంగాణ అభివృద్ధి దిశగా వారిని నడిపించాలని నేను అమ్మవారిని కోరుకోవడం జరిగింది. కాబట్టి తప్పకుండా వచ్చే సంవత్సరం నాటికి తెలంగాణ పురోభివృద్ధి చెంది మళ్ళీ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటున్నాను తెలియజేసుకుంటూ ఒక దేవాదాయ శాఖ మంత్రిగా ఒక మహిళగా మొట్టమొదటిగా నేను ఈ బోనాలు జరిపించే అవకాశం రావడం నా భాగ్యంగా భావిస్తూ అమ్మవారికి మళ్ళీ ఒకసారి మనస్ఫూర్తిగా ప్రణామం తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న భక్తులందరికీ కూడా ప్రత్యేక బోనాల శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో మంచి మెరుగు నిండాలని, మీరందరూ కూడా ఆయురారోగ్యంతో ఐశ్వర్యంతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై శ్రీ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఆలయ కమిటీ చైర్మన్ రాజేంద్ర, ఒక నిమిషం మారండి. ఆలయ కమిటీ చైర్మన్ రాజేంద్ర యాదవ్ గారు అతను సన్మానిస్తున్న శాల్వాతో ఒక్కసారి ఆలయ కమిటీ ప్రత్యేకంగా ధన్యవాదాలు.